హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఈ రీసెంట్ టైంలో ఒక వైరల్ న్యూస్ వస్తుంది రజనీకాంత్ గారి కోసము. అదేంటంటే త్వరలో పుస్తక రూపంలో ఆయన బయోగ్రఫీ వస్తుందని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో దానిపైన మీ అభిప్రాయం? రజనీకాంత్ కాదమ్మా, చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళ జీవిత చరిత్రలు పుస్తకాలుగా రావటం అనేది చాలా కాలంగా జరుగుతున్న వ్యవహారమే. కొంతమంది తమ జీవిత చరిత్రల్ని పత్రికల్లో సీరియల్స్గా రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఆ పత్రికకి సంబంధించిన జర్నలిస్టులు వెళ్ళి వారితో కూర్చుని వారు చెప్పింది రాసుకుని వచ్చి వేసేవాళ్ళు. అలా నా కథ అనే పేరుతో విజయ చిత్రలో చాలామంది వాళ్ళ ఆత్మకథలు రాసుకున్నారు. అలా ఒక కల్చర్ ఉంది. నాగయ్య గారి ఆత్మకథ, అక్కినేని నాగేశ్వరరావు గారిది, మూడు ఫేజుల్లో మూడు రకాల జీవిత చరిత్రలు వచ్చినాయి. కృష్ణకుమారి గారు రాసినటువంటి జీవిత కథ ఒకటైతే, కథానాయకుని కథ అనే పేరుతో ముళ్ళపూడి వెంకటరమణ గారు ఒక బయోగ్రఫీ రాస్తే, మూడోసారి ఆయనే స్వయంగా తన ఆటోబయోగ్రఫీ అంటే తన జీవిత చరిత్ర తనే రాసుకున్నాడు. ఆయన తనే చెప్పుకున్నాడు, దాన్ని పుస్తక రూపంలో తెచ్చారు. అలా ఎన్టీ రామారావు గారు అలాంటి ప్రయత్నం ఏం చేయలేదు. ఆయన జీవిత చరిత్ర గ్రంథస్థం చేయటము అనే పనిలో భాగంగానే లక్ష్మీపార్వతి గారు అక్కడ ప్రవేశించారు. ఆ తర్వాత అది అనేక మలుపులు తిరిగింది. అలా ఆయనకు సంబంధించి సమగ్రంగా జీవిత చరిత్ర ఆయన ఉన్న టైంలో ఆయన రాయించుకునే ప్రయత్నము చేయలేదు, రాసే ప్రయత్నము చేయలేదు. దాసరి నారాయణరావు గారు తన ఆత్మకథ రాసుకొని దాన్ని రిలీజ్ చేయాలనేటువంటి ఒక ఆశ ఉండేది ఆయనకి, ఆయనకి కూడా అవ్వలేదు, ఆయనకు కూడా కుదరలేదు. మోహన్ బాబు గారికి కూడా ఉంది ఆ కోరిక. మోహన్ బాబు గారు ఆ పనిలో ఉన్నారు ఆల్రెడీ, అది ఒక యాక్టివిటీ నడుస్తోంది. ఒక పాపులర్ ఫిలిం జర్నలిస్ట్ గారు అది రాస్తున్నారు ఆయన బయోగ్రఫీ. చిరంజీవి గారికి సంబంధించి ఆయన జీవిత కథని అండమూరి వీరేంద్రనాథ్ గారికి రాసే బాధ్యత అప్పచెప్పారు, వారు రాస్తున్నారు, ఆ పని నడుస్తోంది. కాబట్టి ఇప్పుడు రజనీకాంత్కి సంబంధించి చాలా సందర్భాల్లో, చాలా ఇంటర్వ్యూలు, ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన గురించి తాను చెప్పుకున్నాడు. చాలా విషయాలు ప్రపంచానికి తెలుసు రజనీకాంత్ ప్రయాణం ఏమిటి అనేది. అంటే ఆయన కండక్టర్గా మొదలయ్యాడు బెంగళూరులో. బెంగళూరులో ఆయన కండక్టర్గా మొదలై అక్కడి నుంచి తన మిత్రుల సహకారంతో ఆయన వచ్చి మెడ్రాస్కి. మెడ్రాస్లో ఆ రోజుల్లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నడిచేది. అది నాలుగేళ్ళు ఐదేళ్ళు నడిచింది. ఆ తర్వాత దాన్ని అడయార్ ఇన్స్టిట్యూట్లో విలీనం చేశారు. ఈ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్గా చేరాడు ఆయన రజనీకాంత్. అదే ఇన్స్టిట్యూట్లో సెకండ్ బ్యాచ్, ఆ థర్డ్ బ్యాచ్లో చిరంజీవి గారు చేరాడు. అలాగే నారాయణరావు అక్కడి నుంచే వచ్చాడు. ఈయన బ్యాచ్ మేట్. ఆయన నారాయణరావు గారు రజనీకాంత్కు బ్యాచ్ మేట్. ఆ తర్వాత చాలామంది అక్కడి నుంచి వచ్చినటువంటి ఆర్టిస్టులు ఉన్నారు. ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ కూడా ఇన్స్టిట్యూట్ స్టూడెంటే. ఇలా ఆ రోజుల్లో చాలా ప్రభావవంతమైనటువంటి, అంటే అన్ని తెలుగులోను అలాగే తమిళ్లోను అద్భుతమైనటువంటి ప్రభావం చూపించినటువంటి చాలామంది ఆర్టిస్టులు ఆయన అక్కడి నుంచి వచ్చిన వారే, ఆ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వారే. అయితే ఎంజి రామచంద్రన్ గారికి అది నచ్చలేదు. అంటే ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఒక ఇన్స్టిట్యూటు, అడయార్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక ఇన్స్టిట్యూటు, ఇలా రెండు ఇన్స్టిట్యూట్లు ఉండడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఆయన వీటి రెండింటినీ మెర్జ్ చేశాడు. ఆ మెర్జ్ చేయటం మీద ఇప్పటికీ చాలామందికి విమర్శలు ఉన్నాయి. అలా ఆ ఫస్ట్ బ్యాచ్ విద్యార్థిగా రజనీకాంత్ బయటకు వచ్చాడు. ఆయనని తెరకి పరిచయం చేసింది కె బాలచంద్ర గారు. అపూర్వ రాగంగళ్ళు అనే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్లో కనిపిస్తాడు ఆయన. ఆ తర్వాత ఆయనతో చాలా సినిమాలు చేశాడు బాలచంద్ర గారు. అలా మొదలైన ప్రయాణం. ఆయన తెలుగులో చిలకమ్మ చెప్పింది అనే సినిమాలో యాక్ట్ చేశారు ఎర్లీ డేస్లో. అంతులేని కథ ఆయనకి స్ట్రైట్ మొదటి తెలుగు సినిమా. రెండోది అంత పెద్ద క్యారెక్టర్ చేయటం కూడా అదే మొదటిసారి. అదే సినిమా తమిళ్ వెర్షన్లో ఆయన లేడు. తమిళ్ వెర్షన్లో వేరే ఆర్టిస్ట్ చేసిన క్యారెక్టర్ని తెలుగు వెర్షన్ అంతులేని కథకి రజనీకాంత్ చేశాడు. చాలా పేరు వచ్చింది అతనికి. రజనీకాంత్కి పాపులారిటీ వచ్చింది తమిళ్లో కాదు, ముందు తెలుగులో వచ్చింది.
తెలుగులో రజనీకాంత్కి పాపులారిటీ వచ్చిన తర్వాత తమిళ ఇండస్ట్రీలో పాపులారిటీ వచ్చింది. అలా ఆయనకి ఈరంకి శర్మ గారు అంతులేని కథకి అసోసియేట్ డైరెక్టర్ ఆయన. అందుకని తాను చేసే మొదటి సినిమా చిలకంబ చెప్పింది, అది బాలచంద్ర గారి పర్యవేక్షణలు, ఈరంకి శర్మ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా. దాంట్లో రజనీకాంత్కి కీలకమైన పాత్ర ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ షూటింగ్ పాలకొల్లు ఆ ప్రాంతాల్లో జరిగింది, నర్సాపురం ఆ ఏరియాలో జరుగుతూ ఉన్నప్పుడు ఏదో కొత్త ఆర్టిస్టులు యాక్ట్ చేస్తున్నారు, కొత్త డైరెక్టరు కాబట్టి వీళ్ళని కలిస్తే తనకు కూడా ఏదో ప్రయోజనం ఉంటుంది అనుకుని చిరంజీవి గారు వెళ్ళి కలిశాడు అక్కడ. చిరంజీవి అప్పటికి స్టూడెంట్, ఆయన వెళ్ళి కాలేజీ చివరి రోజుల్లో ఉన్నాడు, ఆయన బీకామ్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాడు. అప్పుడు ఆయన షూటింగ్ దగ్గరికి వెళ్ళి ఈరంకి శర్మ గారిని కలిశాడు. అతి కష్టం మీద కలిసి, నేను కూడా సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను, ఏమిటి మార్గం అని అడిగాడు. అడిగితే ఆయన నారాయణరావుని రజనీకాంత్ని చూపించి వాళ్ళిద్దరూ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ పెట్టిన ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన కుర్రాళ్ళు. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటో వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే నీకు తెలుస్తుంది, దాన్ని బట్టి నిర్ణయం తీసుకోమని చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత ఆయన రజనీకాంత్ని నారాయణరావుని కలిశాడు ఆ షూటింగ్లో. కలిసి వాళ్ళ సలహా మేరకు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ నిర్వహణలో నడుస్తున్నటువంటి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి అక్కడి నుంచి నటుడయ్యాడు ఆయన చిరంజీవి. అలా చిరంజీవికి ఒక రకంగా ఇండస్ట్రీ ప్రవేశానికి మార్గదర్శనం చేసిన వాడు కూడా రజనీకాంతే. ఇలా రజనీ అంటే ఎర్లీ డేస్లో రజనీకాంత్ ప్రభావం చిరంజీవి మీద ఉంది అని అనేవాళ్ళు. అంటే వీళ్ళిద్దరి నటన ఒకేలా ఉంటుంది అనేవాళ్ళు. ఒకే క్యారెక్టర్ తమిళ్లో రజనీకాంత్ తెలుగులో చిరంజీవి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఆయన తమిళ్లో చేసిన క్యారెక్టర్నే బాలచంద్ర గారే తెలుగులో రజనీకాంత్తో తమిళ్లో చేయించి తెలుగులో అంతులేని కథ, అంతులేని కథ కాదు ఇది కథ కాదు, ఇది కథ కాదు అనే సినిమాలో చిరంజీవి చేసిన క్యారెక్టరు తమిళ్లో రజనీకాంత్ చేశాడు. అలాగే ఘరానా మొగుడు సినిమాలో తెలుగులో చిరంజీవి చేసిన క్యారెక్టరు తమిళ్లో రజనీకాంత్ చేశాడు. ఇలా చాలా క్యారెక్టర్లు వాళ్ళు తెలుగు తమిళ్లో చేశారు. తర్వాత తెలుగు మార్కెట్ విస్తరించింది రజనీకాంత్కి. అలా ఒక మాట అనేవాడు ఆయన తరచు, అంటే చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు కమల్ హాసన్ ప్లస్ రజనీకాంత్ ఈజ్ ఈక్వల్ టు చిరంజీవి అనేవాడు రజనీకాంత్. అలా ఆయన ప్రస్థానము, ఆయన ఎదుగుదల, బాలచంద్ర గారి పాత్ర, అలాగే ఎస్పి ముత్తురామన్ గారి పాత్ర, రాజశేఖర్ అనేటువంటి డైరెక్టర్ గారి పాత్ర, ఇలా అనేక మంది సహకారంతో రజనీకాంత్ సూపర్ స్టార్ అయ్యాడు. ఈ సూపర్ స్టార్ అవటం వెనకాల జరిగినటువంటి అనేక పరిణామాలు ప్రపంచానికి తెలియాలి. అలాగే మోహన్ బాబుకి రజనీకాంత్కి ఉన్నటువంటి స్నేహం, ఆయన మోహన్ బాబుని అడిగాడట మొదట్లో, నేను తెలుగులో సెటిల్ అయితే బెటరా లేకపోతే తమిళ్లో కాన్సన్ట్రేట్ చేయనా అడిగితే మోహన్ బాబు తమిళ్లో చేయటమే బెటరు, తెలుగులో ఆల్రెడీ చాలామంది కుర్రాళ్ళు వస్తున్నారని చెప్పాడు. అలా చెప్పి నన్ను తమిళకి డైవర్ట్ చేశాడు, నేను తెలుగులో వస్తే తనకి పోటీ అవుతానని భయపడినట్టున్నాడు మోహన్ బాబు అని చెప్పేవాడు ఆయన రజనీకాంత్. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య స్నేహం నడిచింది. పెదరాయుడు అనే సినిమా ఆ రైట్స్ ఇప్పించింది ఆయనే తమిళ నుంచి రజనీకాంత్ గారే. ఇలా రజనీకాంత్కి తెలుగు సినిమా పరిశ్రమకి కూడా ఒక అనుబంధం ఉంది. ఇదంతా కూడా ఆ పుస్తకంలో ఆయన ప్రయాణం, ఆయన పడిన ఘర్షణలు, మధ్యలో కొంతకాలం ఆయన ఆయన మీద రకరకాల ఆరోపణలు, అంటే ఆయన డ్రింక్ తీసుకునేవాడు అది ఒక వివాదము, దాంతోపాటు ఒక దశలో ఆయన డ్రగ్స్ తీసుకున్నాడు అనేటువంటి ఆరోపణ కూడా ఉండేది. మానసికంగా చాలా డిస్టర్బ్డ్ మూడ్లో ఉండేవాడు ఆయన. తర్వాత ఆయన వివాహమైన తర్వాత నెమ్మదిగా కంట్రోల్లోకి వచ్చాడు, స్థిరపడ్డాడు. తర్వాత ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళటం, ఆయన ఆధ్యాత్మిక అంటే రెగ్యులర్గా హిమాలయాలకు వెళ్ళటం, ఇదొక కోణం ఉంది ఆయన జీవితంలో. ఇలా ఈ కోణాలన్నిటికీ సంబంధించి ప్రపంచంలో రకరకాల విషయాలు ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ వాస్తవమా కాదా అనేది చెప్పడానికి ఎవరికి అధికారం లేదు, కాబట్టి చెప్పాల్సింది ఆయనే. ఆయన ఈ విషయాలన్నిటి మీద ప్రపంచంలో తన గురించి స్ప్రెడ్ అయి ఉన్నటువంటి అనేక పుకార్లు కావచ్చు, అవి వాస్తవాలు కావచ్చు, అవి పుకార్ల
వాస్తవాల పుకార్లు అయితే ఎందుకు పుకార్లు, వాస్తవాలు అయితే ఏ మేరకు వాస్తవాలు అని చెప్తూ ఆయన దగ్గర నుంచి ఒక అధికారిక జీవిత చరిత్ర వస్తే బాగానే ఉంటుంది. ప్రస్తుతం ఆ ప్రయత్నం జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చూడాలి సమగ్రంగా ఎప్పుడు బయటకు వస్తుంది అనేది.